మణి, ఎప్పటిదో ఏళ్ల కిందటి ఫోటో చూసి ఇప్పటి ఫోటో తయారు చేయడం సాధ్యమేనంటావా? ఇప్పుడు వచ్చిందంటే మనీకి డౌట్. చూడు, నిత్యానంద ఎక్స్పర్ట్, కంప్యూటర్ హెల్ప్తో డెఫినెట్గా రాజా ఫోటోని నీకు చూపిస్తాడు. చూపిస్తాడు, ఖచ్చితంగా నా రాజా ఫోటో చూపిస్తాడు. నేను నా రాజాని కలుసుకుంటాను. ప్రియా, అతనితో గొడవ పడకు, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. నువ్వు మాట్లాడకు. ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? ఐ యామ్ సారీ అండి. హా, సారీ. నా డ్రెస్ నాశనం చేసి సింపుల్ గా సారీ అని చెప్పేస్తున్నావా? నడపడం చేత కాని వాడివి, నీకు అసలు కార్ ఎవరిచ్చారు? ప్లీజ్ మర్యాదగా మాట్లాడండి. కార్ నడపడం నాకు కొత్త ఏమీ కాదు. ఆహా, అంటే కావాలనే నా మీద ఇలా బురద జల్లారన్నమాట. ప్రియా, అతను చూస్తే రఫ్ గా ఉన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? సారీ చెప్పాడుగా, వదిలే. అతను రఫ్ అయితే ఏంటి, టఫ్ అయితే ఏంటి, ఐ డోంట్ కేర్. అమ్మాయి కనబడితే చాలు, ఏదో ఒకటి చేసి ఏడిపించాలని చూసేవాళ్ళు వీళ్ళు. నేను ఊరుకోనే. అసలు నిన్ను ఏం చేస్తావు? ఉత్తిని అడుగుతున్నాను, ఏం చేస్తావు? కొడతావా? ఐ మీన్ నీళ్లు కొడతావా? సరే, కారు తీసుకో, నడుపు. నేను ఇక్కడే నిలబడతాను, నా బట్టలు తడిసిపోయేలా కారు నడుపు. కమాన్. నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? రౌడీ మోహన్, నువ్వు అమ్మాయిల వెంట పడి వేధించడం, ఎదురు తిరిగితే అమాయకంగా వాదించడం, నీలాంటి రౌడీల్ని చాలా మందిని చూశాను. నేను రౌడీనే, కానీ అమ్మాయిల వెంట పడే రౌడీని కాదు, అన్యాయం వెంట పడే రౌడీని. డైలాగ్ బాగుంది కానీ తమరి గటప్కి సూట్ అవ్వడం లేదు. చూడు, ఆఖరి సార్ చెప్తున్నాను, పొరపాటు జరిగింది, ఐఎమ్ సారీ. ఆహా, సారీ కూడా బెదిరిస్తూ చెప్తున్నావు. టాలెంట్ బాగానే ఉంది. వెళ్ళు, ఇంకోసారి ఇలా జరిగిందో ఊరుకునేది లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికెళ్ళి బట్టలు మార్చుకో. పదవే అమ్మయ్యా. గురువు, గురువు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, తుఫాన్లా వచ్చి పడింది. ఎంత కోపం, ఎంత స్పీడు! అబ్బో, సిటీ అమ్మాయిరా, సిసింద్రి లాంటిది. వీళ్ళకంటే పల్లెటూరు అమ్మాయిలే బెటర్. కోపం వచ్చినా ముందుకెళ్ళి తప్పైపోయింది అంటే తగ్గిపోతారు. వీళ్ళలా కాదు, తప్పైపోయింది అంటే ఇంకొంచెం తిట్టిపోతారు. ఏం ముహూర్తంలో బయలుదేరం ఏమో. పద పద. తిను. వద్దక్క, మీరు తినండి, నేను తర్వాత తింటాను. అదెందుకు తింటుందక్క? దానికి ఆల్రెడీ రాకుమారుడు లాంటి రాజాచంద్రతో సెటిల్ అయిపోయింది కదా. ఏయ్, నోర్మీవే. చూడక్క, దానికి అప్పుడే పెళ్లికలు వచ్చేసింది. రాజాచంద్ర ఫోటో పట్టుకుని ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే అంటూ ఊహలో తేలిపోతుంది. నేను ఇంకా అతన్ని ఫిక్స్ చేయలేదు. ప్రేమ దోమ అంటూ మనసు పాడు చేసుకుని అతన్ని మన మధ్యకి లాక్కండి. నువ్వు కూడా తిను అక్క. నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాజాచంద్రకి అమెరికాలో అమ్మాయిలా దొరకలేదా ఏంటి? ఇండియాకు వచ్చి ఒంటి కాలు మీద నిలబడి వంట కూడా సరిగి రాని దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. దాని మొహంలో లక్ష్మీ కళ్ళుందే. దాన్ని చూడు, మిస్ ఇండియాలా ఎంత సన్నగా ఉందో. అవునులే, అదంటేనే నీకు ఇష్టం, ఎప్పుడు దానే పొగుడుతో. అలిగావా? అది కేవలం మిస్ ఇండియానే, నువ్వు మిస్ వరల్డ్. ఇదిగో తాగు.
చెప్పానా, ఇప్పుడు ఆయన ఆలోచనలో ఇది ఉన్నదన్నమాట. అయ్యో, దానికంటే రాజచంద్ర గుర్తొచ్చాడు. మరి నన్నెవరు తలుచుకున్నారు? రోమీ గుర్తు చేసుకున్నాడో ఏమో. ఓ, సింధుకి లత ఫోన్ ఇచ్చిందిగా, బహుశా ఆ ఫోన్ రింగ్ అయి ఉంటుంది. హలో రోమి, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టే అని చెప్పారా? ఏ, లత సెల్ రింగ్ అయితే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇంతకీ సెల్ అతదేనా లేక నువ్వెవరినైనా? అలాంటిదే లేదక్క. అమ్మో, ఈ సెల్తో తలనొప్పిగా ఉంది, దీన్ని వెంటనే రోమికి ఇచ్చేయాలి. ఎక్కడున్నావు? నీకోసం మనం ఎప్పుడు కలుసుకునే చోట వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. అలాగే, అది కాదు రోమి, ఈ సెల్ ఫోన్తో మా ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉంది, వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకో. ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్. ఏయ్, ఎందుకలా దొంగ చూపులు చూస్తున్నావు? ఈ సెల్ ఫోన్ ఎత్తుకుపోదామనా? పోవతలకి ఆ సెల్ ఫోన్ మాకెందుకమ్మా? ఓ రూపాయి ధర్మం చేయమ్మా. అయినా ఏనుగునైనా మేపచ్చు గాని అమ్ము, ఈ ఎలుకలాంటి సెల్ ఫోన్ మేము మెయింటైన్ చేయలేం తల్లి. హాయ్ రోమీ. ఒరే, ఎవర్రా ఈ అమ్మాయి, ఎక్కడ చూసినట్లేదు, నన్ను చూసి చెయ్యి కూడా ఊపుతుందేంట్రా? మొన్నోసారి ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడిన చూడు, మీనా అని ఆ అమ్మాయిరా. ఓహో, అవును, ఇది ఆ రోజు మనల్ని తిట్టింది కదరా. ఇంతలోనే ఇంత చేంజ్ ఏంటబ్బా, ఒకసారి చూద్దాం. హాయ్ మీనా, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఏంటి, అప్పుడు నన్ను చూసి చెయ్యి అన్నావు, ఇప్పుడు చెయ్యెత్తి పిలుస్తున్నావు, కొంపదీసి చెయ్యిస్తావా? అప్పుడు నీ గురించి తెలియక అలా బిహేవ్ చేశాను, ఇప్పుడు నీ మీద నీ ప్రేమ మీద విలువ ఏర్పడి పిలిచాను. అబ్బా, ఏం డైలాగ్ వేసిందిరా. అవునరా, అప్పుడు తిట్టింది, ఇప్పుడు పోగొడుతుంది. మీనా, నా కోసం ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, మళ్ళీ వస్తానే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తావా? అరగంటేంటి, 60 సంవత్సరాలైనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నిజంగా నీకు నా మీద ఉన్న నమ్మకానికి జోహార్. ప్లీజ్ వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే.
ఫోన్ ఎవరికిరా? సింధుకి. హలో సింధు, నేను రావడానికి కుదరదు. మా డాడీ ఈరోజు అమెరికా నుంచి వస్తున్నారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అది కాదు రోమి, నేను చెప్పేది విను. నువ్వు వెంటనే వచ్చి సెల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నేను ప్రాబ్లంలో పడిపోతాను. హలో హలో అమ్మా. డామ్ ఇట్, ఇందాక మీరు కోపంగా ఉండి వెళ్ళిపోయారమ్మా, ఇప్పుడు ధర్మం చేయండి అమ్మా. 1 రూపాయి ధర్మం చేయండి. రూపాయికి ఏం కర్మ? ఇదిగో ఈ సెల్ ఫోన్ తీసుకో. అమ్మా అమ్మో, హలో 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 రై, ఈ సెల్ నీకెలా వచ్చింది? ఓ బంగారతలే ధర్మం చేసింది లేవయ్యా. ఒరేయ్ నువ్వు అక్కడే ఉండే, వస్తున్నాను. ఎక్కడే ఉంటే వచ్చి సెల్ ఫోన్ పీక్కుపోదామనేగా. నేను లొకేషన్ షిఫ్ట్ చేస్తాను. ఒరేయ్ అది సెల్ ఎవడికో ధర్మం చేసేసిందిరా, అది వాల్యుబుల్ లేటెస్ట్ సెల్ రా. ఇంట్లో తెలియకుండా ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దామని కష్టపడి మేనేజ్ చేసి ఆ సెల్ ప్రజెంట్ చేశానురా. రోజు ఆ అమ్మాయితో టచ్లో ఉండొచ్చు అని, లవ్ గాఢంగా తయారవడానికి, క్లోజ్నెస్ పెరగడానికి ఆ సెల్ ప్రజెంట్ చేశానురా. సింధు దగ్గర నుండి ఆ 10,000 ఎలా రికవర్ చేస్తానో చూడరా. అది సరే, మీనా సంగతి ఏంట్రా? ఒరేయ్ సింధు బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదిరా, మీనా పాకెట్ మనీ లాంటిది. ముందు పాకెట్ మనీ ఖర్చు చేయాలి కదరా. దా రామ్ సింగ్. ఎంత ఇచ్చాడురా? 5,000 ఇచ్చాడన్నా. మరి ఆ ధర్మగాడు? 10,000 అన్నా. గుడ్ అన్నా. అన్నా నిన్ను అడగాలని వచ్చానన్నా. ఏంటి, డబ్బు కావాలా? అబ్బే అదేం కాదన్నా. అయినా అడగకుండా అన్నీ ఇచ్చే నువ్వుండగా నాకు స్పెషల్గా డబ్బు ఎందుకన్నా? మరేం కావాలి? అది ప్రేమ పెళ్ళన్నా. నీకు పెళ్లి కావాలా? అబ్బే నాకు కాదన్నా, నా ఫ్రెండ్కి. బాగుంది బాగుంది, బెండకాయలు అముదిరిపోయిన ఈ బ్రహ్మచారిన పెళ్లి గురించి అడిగేది. అమ్మా సుబ్బలక్ష్మి, నువ్వు మాట్లాడకుండా లోపలికి దయచేస్తావా? వెళ్ళను, ఈ వ్యవహారం ఏదో తేలేదాకా ఇక్కడే కూర్చుంటాను. అమ్మా నువ్వు చెప్పరా ఎవరిది పెళ్లి? అది కాదన్నా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ వాళ్ళ డాడీ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే ఎదిరించి పెళ్లి చేసుకోమను. అది కాదన్నా, వీళ్ళ నాన్న బాగా డబ్బులున్న వ్యక్తి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఉంది. పోలీసు వాళ్ళు ఎప్పుడూ ఆయన చేతి కిందే ఉంటారు. వీళ్ళ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకోవడం వీళ్ళ వల్ల కాదన్నా. ఓహో అలాగా. అవునన్నా, వీళ్ళకి నువ్వే హెల్ప్ చేయాలన్నా, ఎలాగైనా వీడికి అమ్మాయికి మనమే పెళ్లి చేయాలన్నా. రే పొండరా, ఎవడి దగ్గర నన్ను మొండి బాకీలు వసూలు చేయమనండి, చేస్తాను. ఎవడైనా మాట తప్పితే చెప్పండి, వాడి పళ్ళు రాలగొడతాను. అంతేగాని ఇలా ప్రేమ దోమ వ్యవహారాలు తెలచడం నాకు చాలా చిరాకు. సార్ ప్లీజ్ సార్, మీరు అలా అనకండి సార్. ఈ అమ్మాయి లేకుండా నేను బతకలేను సార్. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, మాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. అతనేం సహాయం చేస్తాడు? అయినా నీకు అసలు తలకాయిందా? పాపం, ఆ అబ్బాయి ఏదో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే పట్నంలో మగాళ్ళెవ్వరూ లేనట్టు ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు. అక్కడ కండలు తప్ప పసలేదు.